हरि प्रिय भक्ति चैनल प्रेक्षकुलकु नमस्कार मनकुन्नटुवंटि अनेक धर्म संदेहालो भागंगा गर्भधारण चेसिनटुवंटि स्त्रीलु एलांटि नियमालनु पाटिंचालि अनि अनेक मंदि संदेहिस्तू उंटारु। दानिकि शास्त्रं चेप्पेटि मोट्टमोदटि नियमं एंटंटे आहार नियममु अनि चेप्पि सामान्यंगा గర్భవతీ అయినటువంటి స్త్రీ సాధ్యమైనటువంటి సాత్విక ఆహారాన్ని తాను సేవించాలి, అంటే ఈ మాంస భక్షణాన్ని నిషేధించి మాంసాహారాన్ని తినకుండా కేవలం సాత్వికమైనటువంటి శాకాహారాన్ని తాను సేవిస్తూ ఉండాలి। ఎందుకు మాంసాహారాన్ని తినడం వల్ల ఏమవుతుందంటే, సాధారణంగా మనము తినేటటువంటి ఆహారం ఏదైనా సూక్ష్మ భాగం ఏదైతే ఉంటుందో ఆ సూక్ష్మ భాగమే మనస్సు రూపేన పరిణామం చెందుతుందంట। అంటే మనం తినే ఆహారం ఏదైతే ఉందో అది శుద్ధిగా ఉంటే అది శుద్ధమైనటువంటి మనస్సుకి మనస్సుగా మారుతుంది। ఆ ఆహారం అశుద్ధిగా ఉందనుకోండి, ఆ మనస్సు కూడా అశుద్ధంగా మారిపోతుందంట। అంటే మనస్సు బాగా మంచిగా ఉండాలి, శుద్ధమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి అంటే శుద్ధమైనటువంటి ఆహారాన్ని తినాలి। అందుకే ఇంట్లో చేసినటువంటి ఆహారం కంటే బయట చేసినటువంటి ఆహారము చాలా అపరిశుభ్రంగా ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయం। కాబట్టి సాధ్యమైనంతగా గర్భవతి అయినటువంటి స్త్రీ శుద్ధమైనటువంటి సాత్విక ఆహారాన్ని తాను సేవించాలి। ఎందుకు ఇందాక చెప్పినట్టు మనసు అపరిశుభ్రం కాకూడదు అంటే శుద్ధమైనటువంటి ఆహారం స్వీకరించాలి। మరి తాను స్వీకరించడం వల్ల ఆ సూక్ష్మ భాగం ఏదైతే ఉంటుందో ఆ సూక్ష్మ భాగమే ఆ పిల్లవాడి పెరుగుదలకి తాను తోడ్పడుతుంది। మరి తాను ఒకవేళ మాంసాహారాన్ని ఒక జీవిని హింసించి దాన్ని తాను తింటుంటే అలాంటి మనసు కలిగినటువంటి పిల్లవాడే పుట్టే ఉంటుంది। కాబట్టి ఆహార నియమం మొట్టమొదటిగా శాస్త్రం చెప్పింది। ఇక రెండవది ఏమిటి, తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఘోరమైనటువంటి దృశ్యాలని, ముఖ్యంగా నేటి కాలంలో ప్రతి ఇంట్లో సాయంత్రం అయ్యింది అంటే అనేక చలనచిత్రాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక దుష్పరిణామం కలిగించే విధంగా ఆ చిత్రాలని మనం చూస్తూ ఉంటాం। అత్తమ అత్త కోడళ్ళ గొడవలు కావచ్చు, అథవా ఇంకే వేరే సందర్భాల్లో చిత్రాలని మనం చూస్తూ ఉంటే ఆ రకమైనటువంటి మనోభావన ఆ గర్భవతి స్త్రీకి కలిగి ఆ తద్వారా ఆ పిల్లవాడి కూడా అలాంటి పరిణామమే ఆ పిల్లవాడిలో కలుగుతుందంట। అందుకే నాడు ఆ శాస్త్రంలో పురాణాల్లో ఒక కథ వస్తుంది, శంబరాసురుడి యొక్క కథ। శంబరాసురుడి యొక్క తల్లి తాను అనేక మాంసాహారాన్ని భక్షణ చేస్తూ ఘోరమైనటువంటి యుద్ధాలు జరిగేటటువంటి ప్రదేశంలోనే తాను తిరుగుతూ రాక్షసులు సంచారం చేస్తూ ఆ వారు మాట్లాడుకునేటటువంటి భాషనే తాను వింటూ తిరిగింది। కాబట్టే ఆ శంబరాసురుడు ఒక రాక్షసుడిగా పుట్టి ప్రద్యుమ్నుడి చేతిలో తాను మరణిస్తాడు। గర్భవతి అయినటువంటి స్త్రీ తాను తన సంతోషం కొరకు కాకుండా పిల్లవాడి యొక్క హితం కొరకు, పిల్లవాడు తాను సాత్వికంగా ఒక మంచి వ్యక్తిగా తాను సమాజంలో పెరగాలి అంటే తాను చేయవలసినటువంటిది భీకరమైనటువంటి మనిషికి భయానక కలిగించేటటువంటి దృశ్యాలను చూడడం కావచ్చు, లేదంటే ఉత్ప్రేరకాన్ని చేసేటటువంటి దృశ్యాల్ని చూడకుండా సాత్వికమైనటువంటి రామాయణము, మహాభారతము, రామాయణము ఇలాంటి భాగవతము ఇలాంటి గ్రంథాలను చదవడమో, లేదంటే ఎవరి ద్వారానైనా వినడమో చేయడం వల్ల ఆ సాత్వికమైనటువంటి భావన తనకు కలుగుతుంది, తన లోపల ఉన్నటువంటి శిశువుకి అలాంటి సంస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది। కాబట్టి మొట్టమొదటి నియమము ఆహార నియమము, రెండవది సాత్వికమైనటువంటి వాతావరణాన్ని తాను
ఏర్పాటు చేసుకోవడము. ఇలా గనక ఆ గర్భవతి తాను నియమాలను గనక పాటించినట్లయితే అప్పుడు పుట్టేటటువంటి శిశువు అంతే సాత్వికంగా నలుగురితో కలిసిపోయే విధంగా నలుగురితో పేరు తెచ్చుకునే విధంగా ఆ శిశువు తాను పెరగడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే ఆ గర్భవతులు చేయవలసినటువంటి నియమాలు. జై శ్రీరామ్.